విడుదల రజనీకి సీఎం జగన్ చెక్ పెట్టారా? వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని భావిస్తున్నారా? మంత్రి రజనీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతే దీనికి కారణమా? సొంత పార్టీ నేతలతో వైరం కూడా రజనీకి ఎమ్మెల్యే టికెట్ల రాకపోవడానికి కారణమా? చిలకరూరుపేట ఎమ్మెల్యే టికెట్పై మంత్రి రజనీకి పార్టీ పెద్దలు చెప్పిన మాట ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికల అంకం ముగిసింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వడం ఒక బలమైన కారణంగా నిలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్ని దగ్గర నుంచి చూసినా ఏపీ నాయకులు అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీలో ఈ విషయం మీద కాకరేగుతోంది. త్వరలోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ల వడపోతపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఈసారి ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఓ మహిళా మంత్రికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చని చర్చ బలంగా జరుగుతోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్లో కీలక మంత్రిత్వ బాధ్యతలు చూస్తున్న విడుదల రజనీకి 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. విడుదల రజనీ 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీంతో పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ని కాదని వైసీపీ విడుదల రజనీకి చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై విడుదల రజనీ విజయం సాధించారు. దీంతో జగన్ మొదటి కేబినెట్లోనే విడుదల రజనీకి మంత్రి పదవి దక్కుతుంది అని భావించారు. అయితే మొదటి కేబినెట్లో రజనీకి చోటు దక్కలేదు. ఈలోగా సోషల్ మీడియాలో మాత్రం విడుదల రజనీ బాగా పాపులర్ అయిపోయారు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తే చాలు, సోషల్ మీడియాలో ప్రభంజనం వచ్చేసేది. దీంతో నియోజకవర్గంలో ఆమె చాలా పాపులర్ అన్న మాట వచ్చేసింది. అంతేకాకుండా ఆమె కార్యక్రమాలకు రాష్ట్రమంతా ప్రచారం వచ్చేసింది. రెండో విడత కేబినెట్లో అనూహ్యంగా విడుదల రజనీ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో చాలామంది సీనియర్ నేతలున్నారు. వారందరినీ కాదని సీఎం జగన్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన విడుదల రజనీకి మంత్రి పదవి కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీసీ సామాజిక వర్గం కావడం, మహిళా కోటా కలిసి రావడంతో సీఎం జగన్ రజనీకి మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో విడుదల రజనీ వ్యవహార తీరు వివాదాస్పదమవుతూ వచ్చింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మర్రి రాజశేఖర్కి రజనీకి మధ్య సఖ్యత లేదు. గతంలో మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ పదవి రాకుండా రజనీ అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మంత్రి రజనీకి మొదటినుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇక రజనీ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో నేతలను పట్టించుకోవడలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో స్థానిక నేతలు వచ్చే ఎన్నికల్లో రజనీకి టికెట్ ఇవ్వొద్దని బలంగా చెబుతున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి మంత్రి తీరుపై నియోజకవర్గ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. చిలకలూరిపేటలో పార్టీ నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. వీటి మీద సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐపాక్ టీంతో సీఎం జగన్ నియోజకవర్గంలో పరిస్థితులపై ప్రత్యేకంగా సర్వే చేయించారు. ఐపాక్ టీం సర్వేలో కూడా మంత్రికి వ్యతిరేకంగా రిపోర్టులొచ్చాయి. ఇదే విషయాన్ని ఐపాక్ టీం ముఖ్యులు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాజాగా మంత్రి రజనీతో పాటు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ని క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ పెద్దలు మంత్రి రజనీకి సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి రజనీకి చిలకలూరిపేట టికెట్ ఇవ్వకుండా గుంటూరు టూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మరో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాల గిరి వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో గిరికి మరో దగ్గర అవకాశం ఇచ్చి మంత్రి రజనీకి గుంటూరు టూ టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.